ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య మిసైల్ అనేది భారత సాయుధ బలగాల ఉపయోగం కోసం డిఆర్డిఓచే అభివృద్ధి చేయబడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సూర్య క్షిపణి నాలుగు దశల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇప్పటి వరకు అగ్ని క్షిపణులు మోసుకెళ్లిన ఒక టన్ను బరువున్న వార్ హెడ్ కంటే మూడు రెట్లు ఎక్కువ బరువున్న మూడు టన్నుల వార్ హెడ్ను సూర్య క్షిపణి మోసుకెళ్ళనుంది ఇది ప్రతి క్షిపణి అనేక అణు హెడ్లను ప్రయోగించడానికి అనుమతిస్తుంది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వార్ హెడ్లు ఒక్కో వార్హెడ్ వేరే లక్ష్యాన్ని ఢీకుంటుంది ప్రతి వార్ హెడ్ మానవరబుల్ రీఎంట్రీ వెహికల్ అని పిలుస్తారు దాని లక్ష్యం వైపు దూసుకుపోతున్నప్పుడు తప్పించుకునే విన్యాసాలను నిర్వహిస్తుంది గాలిలో వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న శత్రు వాయు రక్షణ క్షిపణులను గందరగోళానికి గురి చేస్తుంది మరియు ఈ విన్యాసాలు చేయగల వార్ హెడ్లు అగ్ని అగ్నివీఐకి ప్రస్తుతం వర్గీకరించబడిన విస్తృత శ్రేణి ఖచ్చితమైన సంఖ్యను ఇస్తాయి ఇది దాని ముందున అగ్నివీ కంటే పొడవుగా ఉంటుంది మరియు రెండు వేల పదిహేడు నాటికి ఫ్లైట్ టెస్ట్ చేయబడుతుందని భావిస్తున్నారు అగ్ని విఐ క్షిపణి టెన్ ఎంఐఆర్వి బార్ హెడ్లను మోసుకెళ్లే అవకాశం ఉంది మరియు ఎనిమిది వేల కిలోమీటర్ల నుంచి పన్నెండు వేల కిలోమీటర్ల వరకు స్టైట్ రేంజ్ కలిగి ఉంటుంది సూర్య క్షిపణి రహదారి మొబైల్ ఖండాంతర బలిస్టిక్ క్షిపణి అవుతుంది ఇది భారతదేశ రక్షణ పరిశోధన మరియు సంస్థ సంస్థ ద్వారా అభివృద్ధి చెందని దశ సూర్య క్షిపణి గురించిన మొదటి నివేదికను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ది నాన్ ప్రొలిఫరేషన్ రివ్యూ ప్రచురించింది అయితే రెండు వేల పన్నెండు నాటికి స్థితి ధృవీకరించబడలేదు ఈ వ్యవస్థ యొక్క అభివృద్ధి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించబడిందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి సూర్య కాన్ఫిగరేషన్ కు సంబంధించిన వివాదాస్పద నివేదికలు అది అవుతుందని పేర్కొన్నాయి ధృవ అంతరిక్ష ప్రయోగ వాహనం మరియు అగ్ని ఐఆర్బిఎం భాగాల ఆధారంగా సూర్య మొత్తం బరువు యాభై ఐదు వేల కిలోలు ఎత్తు పదిహేడు ఇరవై మీటర్లు ఒకటి పాయింట్ ఒకటి రెండు పాయింట్ సున్నా మీటర్ల వ్యాసం మూడు దశల ర్యాకెట్ బూస్ట్ అని ఒక పరిశీలకు సూచించాడు సెమీ హిడెన్ ట్రాన్స్పోర్టర్ ఎరెక్టే లాంచ్ ట్రక్ లేదా మారువేషంలో ఉన్న రైలు కారు నుంచి ప్రారంభించబడింది పదివేల కిలోమీటర్ల పరిధి మూడు ఇతర ప్రధాన అనుశక్తుల రాజధానులను పరిధిలోకి తీసుకొస్తుంది అటువంటి సుదీర్ఘ పరిధి అవశ్యకతను పెంచుతుంది ఇది నిరోధానికి ముఖ్యమైనది రాజకీయ కారణాల వల్ల భారతదేశం బహుశా సుదీర్ఘ శ్రేణి ఐసిబిఎంల గురించి మాట్లాడటానికి ఇష్టపడదు పదమూడు వేల కిలోమీటర్లు అన్ని అనుశక్తులను చేరుకోగలవు సూర్యాని పిలువబడే పదివేల కిలోమీటర్ల శ్రేణి క్షిపణి భారతదేశ ప్రధానను ప్రత్యర్థి అయినా చైనా యొక్క తాజా ఐసీబిఎంలకు సమానమైన లక్షణాలను కలిగి ఉండాలని భారతదేశం కోరుకుంటుంది ఇది గరిష్టంగా గంటకు మ్యాక్ ట్వంటీ ఫైవ్ లేదా ఇది గరిష్టంగా గంటకు మ్యాక్ ఇరవై ఐదు లేదా ముప్పై వేల ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని మరియు ఎంఐఆర్వి డెలివరీ దాదాపు రెండు వందల యాభై కిలోల టన్నుల చేయగలదని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి